సభ్యులందరికీ పేరు పేరున నాక హృదయపూర్వక నమస్కారాలు అలాగే పత్రిక విలేకరులకు అందరికీ ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి హరిత ఉద్యమ నమస్సుమంజలి ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ వేలో అరేంజ్ చేసినటువంటి నగేష్కి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం అరేంజ్ చేయడం అంత సులువైన పని కాదు ఇది మరి ఎంతో శ్రమ కోర్చి నగేష్ అండ్ పవన్ వారు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నార విద్యార్థిని విద్యార్థులందరికీ ఒక మాట ఎందుకంటే పెద్దలు వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఈ రోజు మీరందరూ ఇక్కడికి కార్యక్రమానికి వచ్చారు మీకందరికీ కొంతవరకు ఎందుకు వచ్చామనేటువంటి ఒక ఆలోచన ఉంది కానీ విద్యార్థులే ఎందుకు పెద్దవాళ్ళకంటే ఎక్కువగా విద్యార్థులే ఎందుకు ఇక్కడ ఉన్నారు అనే దానికి ఒక సమాధానం నేను చెప్తాను కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను చెట్లు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ 10 సంవత్సరాల నుండి ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము గత 20 సంవత్సరాలు మేము చేసిన కార్యక్రమాలు పెద్దవాళ్ళ ద్వారా నిర్వహించాము దాదాపుగా 90% మా కార్యక్రమంలో మేము ఫెయిల్ అయ్యాం అంటే అన్ని అపజయాలి 100 మొక్కలు ఇస్తే 90 మొక్కలు చనిపోయి 10 మొక్కలు మాత్రమే బ్రతికేవి ఎప్పుడైతే ఈ సంస్థ ప్రారంభించి విద్యార్థులను ఎంచుకున్నామో 90% మేము సక్సెస్ ని చూడగలిగాం మరి అందుకే మేము కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ పోయినా కూడా భావి తరాలనే ఎన్నుకోవటం జరుగుతుంది మీరు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం దాదాపుగా మా సంస్థ తరఫున ఇప్పటికీ 9 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు 32 లక్షల మొక్కలను నాటి సంరక్షించడం జరుగుతూ ఉంది మరి అలాగే మేము ఇక్కడ కూడా అవనిగడ్డ నాగాయలంక దర్శి గుంటూరు సత్తెనపల్లి ఈ ఏరియాలలో కూడా కొంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గతంలో మరి ఇప్పుడు నగేష్ మరియు చాలా మంది పెద్దలు ఇక్కడ కలిశారు మరి అందరి సహకారంతో భవిష్యత్తులో ఇక్కడ ఇంకా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ పవిత్రమైనటువంటి బౌద్ధ వనం మనం ఇక్కడ మనం స్థాపించబోతూ ఉన్నాం ఈ ప్రత్యేకమైన స్థలంలో మనకి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి అలాగే మనకు కావాల్సిన మొక్కలను ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒక 140 ఎకరాల స్థలాన్ని ఒక వనంగా మార్చాలి అంటే కొంత సమయం పట్టొచ్చు మరి మనం సమయం తీసుకొని ఒక ప్రణాళిక బద్ధంగా ఈ స్థలాన్ని అంతా కూడా ఒక అద్భుతమైన బౌద్ధ వనంగా నిర్మిద్దాం మనందరం కలిసి ఇందాక పెద్దలు చెప్పినట్టు మనుషులందరూ వచ్చి ఇక్కడ కార్తీక వనభోజనాలే కాదు మరి రకరకాల పక్షులు అన్ని కూడా వచ్చి ఒక అద్భుతమైన బయోడైవర్సిటీ ఈ ప్రాంతంలో నెలకొల్పబడాలని సంస్థ ఆశిస్తూ ఉంది బుద్ధుడికి సంబంధించినటువంటి 21 పవిత్ర వృక్షాలు ఉన్నాయి మరి అలాంటి వృక్షాలన్నీ కూడా ఈ స్థలంలో భవిష్యత్తులో నాటుకుని వాటన్నిటినీ సంరక్షించుకోవడానికి ఒక మంచి ప్రణాళికతో ముందుకొస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ ఒక 2 విషయాలు ఏంటి చెట్లకి మీకు ఆల్రెడీ ఉన్నటువంటి చెట్లకి రాఖీలు కట్టండి అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టి మనం ఏమడుగుతాం రక్ష కోరుతాం నువ్వు నాకు రక్షగా ఉండాలి అని దాని మీనింగ్ రాఖీ అంటే రక్షాబంధన్ మరి మనకు కష్టం వచ్చినప్పుడు అన్నయ్య మనకు రక్షగా ఉంటాడు అలాగే మీరు ఆ మొక్క దగ్గర మీరు ఒక్కరే కాదు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చెట్టుగా ప్రతి చెట్టుకు అక్కడికి వెళ్ళి నేను నీకు రక్షగా ఉంటాను నువ్వు నాకు రక్షగా ఉండనేసి ప్రతి చెట్టుతో మాట్లాడి ఆ చెట్టుకు రాఖీ కట్టి అన్నయ్యకి రాఖీ కట్టితే రక్షాబంధన్ చెట్లకి రాఖీ కడితే వృక్షాబంధన్ మరి మనందరం ఈసారి వృక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుందామని మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏ చెట్టు కూడా నాటి వదిలేస్తే పెరగదు నాన్న కదా మరి మన అమ్మ మనకి ఎంతో ప్రేమతో రోజు పొద్దున్న లేచి మనల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడితే మనం అద్భుతంగా ఎదుగుతూ ఉన్నాం అలాగే మనం నాటిన మొక్కలు కూడా చిన్న పిల్లలతో సమానం మరి మనం ఎలాగైతే మన అమ్మ ఎంతో సంతోషంగా ఇప్పుడే మన చిన్నారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంది మరి మనం నిర్వహించుకోవడంతో పాటు మనం నాటిన మొక్కలకి పుట్టినరోజు నిర్వహిద్దాం ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం ఇంతకు ముందు ఎవరైనా చేసినట్లయితే అభినందనలు చేయకపోతే మీరు ఈ ఒక్క ప్రయత్నం చేయండి మీరు నాటిన ప్రతి మొక్కకి పుట్టినరోజు నిర్వహించి మాకు మొక్క ఇవ్వండి
రెండు ప్రయత్నాలు మీరు చేస్తారని ఆశిస్తూ మరి మీ పాఠశాలకు వచ్చి ఇంకా చాలా వివరంగా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే పెద్దలందరూ మాట్లాడాల్సి ఉంది కాబట్టి మరి అద్భుత అవకాశం ఇచ్చినటువంటి యజమానియం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నగేష్ కి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి మీ అందరికీ చివరగా మరి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరిని అభినందించాలని ఉంది సమయం లేదు మరి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అభినందించాలంటే చాలా కష్టం కదా ఒక చిన్న టెక్నిక్ తో మనందరం అభినందించుకుందాం నేను చెప్పినట్టు మీరు అందరూ చేయి పైకి లేపండి రైట్ హ్యాండ్ ఇలా తిప్పండి ఇలా వేసుకోండి శబాష్ శబాష్ ఓకే